పేద ప్రజలు నెరవేరదనుకునే సొంతింటి కలను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా సాకారం చేశారని దేందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేందులూరు నియోజకవర్గం శ్రీరామవరంలో జరిగిన వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులకు 81 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలను ఇళ్ళు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ 6 నెలల క్రితమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్లనే ఆలస్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మేకా లక్ష్మణరావు, వైసీపీ రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షుడు కామిరెడ్డి నాని పాల్గొన్నారు. పవనలతో ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థిని దడపట్టించింది ఎవరంటే అది పద్మారావు అన్న మాత్రమే. పద్మారావు అన్నకు అదేవిధంగా పెదవేగ మండల డిప్యూటీసీ సభ్యులు విజయబాబు గారికి, ఇంకా స్టేజ్ను అలంకరించిన ఇతర పెద్దలందరికీ, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, మన గ్రామ నాయకులైనటువంటి తొండపనేని మన సూర్యనారాయణ గారికి, మా తమ్ముడు కామరెడ్డి బాలుకు, అదేవిధంగా అక్కినేని శ్రీను గారికి, సోమశేఖర్ గారికి, మా బాబీకి, మా అంజీకి, కోటేశ్ అన్నకు, గోపిరాజు అన్నకు,